ఇది పబ్లిక్ ఇమేజ్. ఏం జరిగిందో నాకు తెలియదు ఏంటంటే, సీమన్స్ అనేవాడితో ఒక అగ్రిమెంట్ జరిగిన తర్వాత సీమన్స్కి సంబంధం లేకుండా డబ్బు తీసేశారంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు తెలియకపోవచ్చు. కానీ ఇది ఒప్పుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు సీఎంలో ఉండి క్యాబినెట్లో జరిగిన నిర్ణయాలు వ్యతిరేకంగా అసలు కంపెనీ లేదంటే ఇది ఏం మేర ఉంటుంది ప్రయత్నాలు ఉన్నాయి, అన్ని ప్రయత్నాలు చేశాను సరిపోలేదు. ఎందుకంటే
అన్నది అనుమాన వృత్తి కాదు. జైల్లో పెట్టడం తప్పు, జైల్లో పెడితే మాత్రం అతను డెఫినెట్గా చాలా తగ్గుతాడు. రాజశేఖర్ని కోరుకోండి, ఇది మీరు ఇలా చేయొద్దు అని ఎంతమంది పెద్దవాళ్ళు చెప్పాడో అంత పెద్దవాళ్ళు చెప్పాడు. అతను జైలుగా కూడా పెద్ద పార్టీ. సో ఈ ఎన్నికలు తీసుకున్నాం అనుకోండి, చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా ఉంది వేళ పబ్లిక్. ఇందిరాగాంధీ, జగన్మోహన్ రెడ్డి పుష్కరించి ఇదే చెప్తుంది. ఇంకో రెండు కేసులు ఉన్నాయి. అదేంటంటే 84లో ఇందిరాగాంధీ చచ్చిపోయింది, దేశమంతా పెద్ద వేరొచ్చు. మేము భయపెట్టుకుని నేను ఎక్కబూరు రామారావు విలేజ్ అయితే లేడీస్ వచ్చి ఏడ్చేసేవారు ఇందిరాగాంధీ బొమ్మ చూసి వ్యక్తి వ్యక్తి ఏడ్చుకుంటుంది. నేను ఇందిరాగాంధీ ఎలా చచ్చిపోయిందో చెప్పుకోండి, బైక్లో స్పీచ్ ఇస్తూ ప్రధాన వ్యక్తి చెప్తుండే వ్యక్తి వ్యక్తి ఏడుపులు ఇప్పుడుతుండేవి. అమ్మో అమ్మ చక్కడి అమ్మ ఇంకో ఎంతకన్నా దారుణమైన ఉదాహరణ 84 తెలియకపోవచ్చు. 2003 అక్టోబర్ మనం ఇంట్లో టీవీ వచ్చాక రకరకాల యుద్ధాలు చూసాం, ఎక్కడో ఇజ్రాయెల్ యుద్ధం చూసాం, పాలస్తీన్ యుద్ధం చూసాం, పాకిస్తాన్ యుద్ధం చూసాం. మన కళ్ళది కూడా మనకు పరిచయం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బాంబు పేరిపోతే ఒళ్ళంతా నెత్తుతో బయటకు వచ్చాడు. అందులో ఎప్పుడు కూడా ఇది బాంబు అరేంజ్ చేస్తున్నాడని పేర్చాడు రాజశేఖర్ రెడ్డి. గాంధీ బొమ్మ దగ్గర దర్శన వ్యక్తం చేశాడు చంద్రబాబు నాయుడు పేరుడు వ్యతిరేకంగా అపోజిషన్ లేడు అనిపించింది. అంత కళ్ళారా చూసాం మేమంతా ఏమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి మీద జరిగిన అటాక్ తోటి టీడీపీస్ గోయింగ్ టు ది ఎలక్షన్ అగైన్. నేనే కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే అసెంబ్లీ రద్దు చేసి అరుచుకుంటున్నాడు. ఈయన చూసి వాజ్పేయి గారు రద్దు చేసి ఆయన కూడా ఎంపీ అరుచుకుంటాడు. ఏమైంది? సో ఇందులో ఏమంటే సింపతి వర్కౌట్ అవుతుందా అంటే ఇది చెప్పచ్చు, అది చెప్పచ్చు. ఓకే సార్, రేపు మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ చూసి కూడా చెప్పచ్చు. అంతే, రైట్ సార్, ఒకసారి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించి చెప్తున్నాం కదా, ఇటో ఒకటి ఉండకపోతే లాభమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నాం. ఇటో ఒకటి నాడు ఆగచ్చు అసలు పవన్ కళ్యాణ్. నాతో పవన్ కళ్యాణ్ టచ్ లో ఉంటే చెప్పుకోండి, వెళ్ళేటప్పుడు ఎందుకు లేకపోయింది నేను ఆయన నాతో అది బీజేపీతో టచ్ అయిన తర్వాత టచ్ లో లేడు. పవన్ కళ్యాణ్ అంటూ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి పెద్ద అసెట్. అందులో నాకు ఏమి వేరే అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు ఎసరో కలవడం అనేది డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద సహాయంటారు, ప్లస్ పాయింట్ అవుతుంది తప్ప. చంద్రబాబు అంటే నాకు గుర్తుంది చాలా ఈయన అనుకోవాలంటే జైల్లో ఉండి బాధపడుతుండే అనుకోవాలని పెట్టుకోవాలంటే నేను కోరుకునేది ఎంత తొందరగా ఆయన బయటకు వస్తాను. చంద్రబాబు వేలొచ్చేరుకు పడకండి, మళ్ళీ తరస వేలు లేకపోతే అంటే ముందు అక్కడి నుంచి పంపించి ఎయిర్ కండిషన్ ఉన్న చోట ఆయనకి స్కిన్ డిసీజ్ ఏదైందో దానికి ఇబ్బంది లేకుండా చోట మార్చాలి. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డెల్టా హాస్పిటల్ ఉంది, అది పెద్ద హాస్పిటల్ ఉన్నాయి కదా. హైదరాబాద్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్ హైదరాబాద్ హాస్పిటల్.